సిద్దిపేట జిల్లా ములుగు మండలం ప్రభుత్వ వెటర్నరీ హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదని హాస్పిటల్ ముందు రైతులు ఆందోళన చేశారు. ములుగు పశుపుల ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉండకపోవడంతో పాటు ఉన్న రోజు పశువులను ఆసుపత్రికి తీసుకువచ్చి మందులు తీసుకుంటామన్నా కానీ మా వద్ద మందులు లేవని చెబుతున్నారు. ఇప్పటికే పశువులు, మేకలు, కాలనొప్పులు, మూతి రోగాలతో ఎన్నో చనిపోతున్నాయి. అయినా పట్టించుకుని నాదులే కరువయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ ఉన్న మందులతో సర్దుబాటు చేస్తున్నామని, మేకలకు పశువులకు కొత్త రకం వైరస్ రావడంతో వాటికి తగ్గటం లేదని హాస్పిటల్ ప్రతిరోజు తెరిచే ఉంటుందని తెలిపారు. 3 మంత్స్ నుంచి మనం ఇంటెంట్ పెట్టాము, మెడిసిన్ 3 మంత్స్ నుంచి రావట్లేదు. ఇప్పుడు వర్షాకాలం అయ్యేసరికి చాలా పశువులకు కూడా లంపీ స్కిన్ డిసీజ్ అని కొత్త రకం వైరల్ డిసీజ్ వచ్చింది. గొడ్ల దాంట్లోనేమో ఎఫ్ఎండి అన్ని రోగాలు వచ్చేపట్టేసరి మందులు చాలా తక్కువ అయ్యి ప్రాబ్లం అవుతుంది. 3 నెలలు అయింది పెట్టి వస్తే ఒక 1 వీక్ లో రావచ్చు. లంపీ స్కిన్ డిసీజ్ కి టీకాలు ఉన్నాయి, టీకాలు వేస్తున్నాము. టీకాలు వేసిన వాటికి రావట్లేదు, వాళ్ళు వేయించుకున్న వాటికే ప్రాబ్లం వస్తుంది. అట్లా మార్నింగ్ 9 to 1 o'clock వరకు టైము, తర్వాత 1 o'clock తర్వాత బయట కేసెస్ చూసుకుంటారు. ఇద్దరు గోపాల్ మిత్రులు ఉన్నారు, 3 స్టాఫ్ ఉన్నారు. 3 ఒకతను ఏ, ఒకతను ఎల్ఎస్ఏ, ఇంకొక ఆమె జేబీ. వాళ్ళు టైంకి ఉండలేరు, ఇక్కడ చేస్తలేరు. మనం వచ్చినా కానీ మందులు లేవు, మందులు లేవు, మందులు లేవు అని మరగొడుతురు. దొడ్డకాడికి వచ్చి చూస్తలేరు. అవి మొత్తం ఉన్నాయి, కాళ్ళ నొప్పులు, ఈ మూతి రోగాలు, ఈ నొప్పులు, ఆ నొప్పులు వచ్చి అవి చచ్చిపోతున్నాయి అంటే కూడా అటు రకాలకు వచ్చి చూస్తులేదు. వాళ్ళు మొత్తం ఈడ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో, వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మందులు లేవు, మేమేం చేయమంటారు అని చాపి చెప్తున్నారు. వాళ్ళు మందులు లేవు అంటే వచ్చి చూద్దామంటే కూడా అటు వస్తలేదు, చూస్తలేదు. ట్రీట్మెంట్ సరిగా చేస్తలేరు డాక్టర్లు. వాళ్ళ మొత్తం జీవన గుర్రు నష్టమవుతున్నాయి మొత్తం. ఇట్లా అయితే మేకపిల్ల కాళ్ళు నొప్పని మేకపిల్లని తీసుకొని వచ్చిన, సూదిస్తే 2 కాళ్ళు పడిపోయినా. ఏంది డాక్టర్ సూదిస్తే? డాక్టర్ సూదిస్తే 2 కాళ్ళు పడిపోతాయా? నేను ఇయ్యలేదా, నాకు తెలియదా, నువ్వు చదువుకున్నావా, నాకు తెలియదా, నేను ఇయ్యలేదా, మాకు తెలియదా, మాకు తెలియదా ఇస్తున్నావా? మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తే జర 2 రోజులు తక్కువ అయింది కదా మేకపిల్ల. ఇప్పుడు ఏంది?